तिरुपति पार्लमेंट उप एन सदर्भंगा ओट्ल लेक्किंपुलो प्रजल तीर्पु मेमेवैते मुंदुनि चेप्तुन्नामो जगन मोहन रेड्डी गारी मुख्यमंत्री जगन मोहन रेड्डी गारी संक्षेम अभिवृद्धि पालनकि मेच्चुकोनि कानुकगा इच्चिन तीर्पु अनि मेमु मुंदे चेप्पालिस्तारनि अदे विधंगा ई रोजु ఓట్ల లెక్కింపు సందర్భంగా ఇప్పటివరకు జరిగిన ఓట్ల లెక్కింపులో సుమారుగా ఇంకా పూర్తి కాలేదు కొన్ని ఓట్ల లెక్కింపు సుమారుగా ఇప్పటివరకు మా దగ్గర ఉన్న సమాచారం ప్రకారం 250,000 దగ్గర 50,000 లీడింగ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ గుణమూర్తి గారు ఉన్నారని మాకు ఇప్పుడు దాకా వస్తున్న దీని ప్రకారం ఇంకా సుమారుగా 3,80,000 ఓట్లు లెక్కింపు జరగాల్సి ఉంది కానీ ఈ సందర్భంగా తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు వాళ్ళు ఇచ్చిన తీర్పుకి వాళ్ళకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు ఎమ్మెల్యేలకు అందరూ కష్టపడి ముఖ్యమంత్రి గారి అభివృద్ధి సంక్షేమ పాలన 2 సంవత్సరాల నుంచి ఎట్లా ఉంది అనేది ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగారు కాబట్టి ఈ రోజు ఈ మెజారిటీతో మన పార్లమెంట్కి తిరుపతి పార్లమెంట్ నుంచి మన అభ్యర్థి గెలుస్తున్న పరిస్థితులు ఈ రోజు రాష్ట్రంలో వచ్చాయి కానీ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోనే 1.5 సంవత్సరంలోనే 90% టోటల్ ఇచ్చిన హామీలన్నీ అమలు చేశారు కాబట్టి ఈ రోజు ప్రజలు మన ముఖ్యమంత్రి గారి మీద మన ముఖ్యమంత్రి గారు అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాల మీద నమ్మకం పెట్టుకొని మనకి తీర్పు ఇచ్చారు కాబట్టి రాబోయే కాలంలో కూడా ఇంకా మనం ఎంతో సమర్థవంతంగా ముఖ్యమంత్రి గారి పథకాలను సంక్షేమ పథకాలను అభివృద్ధి పథకాలను అమలు అయ్యేట్టు ప్రజలకు చేరువయ్యేటట్టు చేయాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ప్రతి నాయకుడిపై మనందరిపై ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం కానీ ఇక్కడ ఒక విషయం కూడా చెప్పాలి మేము ఇంకా దాదాపు 3,00,000 పైన మెజారిటీ వస్తుందని మేము చెప్పేసి దీనికి ప్రధాన కారణం ఓటింగ్ పర్సంటేజ్ శాతం డ్రాస్టిక్గా పడిపోయింది మేము 70% దాకా పోల్ అవుతుంది అని ఎక్స్పెక్ట్ చేసాం 2019లో అయితే ఆల్మోస్ట్ క్లోజ్ టు 70% పోలే ఈసారి కూడా శాతం పోల్ అవుతుందనుకున్నాం కానీ పోలింగ్ పర్సంటేజ్ పడిపోవడానికి ప్రధాన కారణం మేమనుకోవటం సో కోవిడ్ సెకండ్ వేవ్ కూడా అదే టైంలోనే స్టార్ట్ అయ్యింది ఈ కరోనా సెకండ్ వేవ్ సెకండ్ వీక్ నుంచి స్టార్ట్ అవ్వటం వల్ల ప్రజలు కొంచెం జాగ్రత్తలు తీసుకోవటంలో కొంచెం భయానికి కూడా లోనైన పరిస్థితులు ఉన్నాయి అందువల్ల పోలింగ్ శాతం తగ్గటం వల్ల మెజారిటీ కొంచెం తగ్గింది కానీ మామూలుగా అయితే 4,00,000 వరకు మెజారిటీ వస్తుందని భావించాం ఈ పోలింగ్ శాతం తగ్గటం వల్ల మెజారిటీ అంత అనుకోలేకపోయాం ముందుగానే మీరందరూ కూడా చూశారు తెలుగుదేశం పార్టీ ఏ విధంగా ఓటమిని ముందే అంగీకరిస్తూ మొత్తం ఓట్లు వేస్తున్నారని రాళ్ళు వేస్తున్నారని ఏ విధంగా డ్రామాలు వేశారో కూడా మీరు అందరూ చూశారు వాటన్నిటికీ ఈరోజు ప్రజలు ఇచ్చిన తీర్పే సమాధానం ప్రజలు ఏ విధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పాలనకు మద్దతు ఇస్తున్నారో ఈ తీర్పు ద్వారా తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలో ప్రజలిచ్చిన తీర్పు ద్వారా తెలియజేశారు ఎందుకంటే 2019 ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చినాయో చూడండి ఇప్పుడు ఈ ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీకి ఎన్ని ఓట్లు పోలేని ఇప్పుడు దాకా ఇంకా 2-3 గంటల కౌంటింగ్ ఉంది ఇంకా 2 గంటలు ఇప్పుడు దాకా ఉన్న కౌంటింగ్లోనే లాస్ట్ టైం తెలుగుదేశం పార్టీకి 38% ఓట్లు పడ్డాయి 4,94,000 అదే వైసీపీకి లాస్ట్ టైం 56% 7,22,000 మాకు పడింది ఇప్పుడు ఇంతవరకు నాకు తెలిసి దగ్గర దగ్గర 3,00,000 తెలుగుదేశం పార్టీకి పడితే
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సుమారుగా 540,000 550,000 ఓటింగ్ శాతంలోనే ఎంత డ్రాస్టిక్గా వాళ్ళ గ్రాఫ్ పడిపోతుంది, ప్రజలు ఏ విధంగా ఆ పార్టీని వ్యతిరేకిస్తున్నారు అనేది కూడా అర్థమవుతుంది. కాబట్టి ఇది కూడా గమనించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. మళ్ళీ ఒకసారి మా పార్టీకి మా ముఖ్యమంత్రి గారి పథకాల మీద, సంక్షేమ అభివృద్ధి పథకాల మీద ఇంత నమ్మకం పెట్టుకొని మాకు ఇచ్చిన గెలుపుకి, మెజారిటీకి మేము రెండింతల దీంతో సంక్షేమ పథకాల అమల్లో కానీ, అభివృద్ధి పథకాల ముందుకు తీసుకోవడంలో కానీ ప్రతి వైఎస్ఆర్సీపీ కార్యకర్త నాయకులు అందరం కలిసి పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఓకేమ్మా, బీజేపీ పార్టీ పెరిగినాయా? ఎక్కడ పెరిగింది? ఏమొచ్చినాయమ్మా, బీజేపీని ఇంకో పార్టీ జనసేన పార్టీ పొత్తు పెట్టుకున్నారు కాబట్టి ఆ మాత్రం వచ్చింది. దానికి కూడా అవి పెద్ద ఓట్లేనా? ఇక్కడ ఇక్కడ మన ప్రధాన పరిస్థితి తెలుగుదేశమే, దాని మీదే మనం చూసుకోవాలి. మిగతా పార్టీలు అట్లా అనుకుంటే నోటాకు కూడా 15,000 ఓట్లు వచ్చినాయి, నోటాకు కూడా 15,000 ఓట్లు వచ్చినాయి. అవన్నీ పెద్ద విద్యార్థి లేదు, ఓట్ల పర్సంటేజ్ క్లియర్గా దానికి ఓట్ పర్సంటేజ్ తగ్గడానికి కూడా అది కూడా కారణం చెప్తున్నాం కదా. జస్ట్ సెకండ్ వీక్లోనే కోవిడ్ సెకండ్ వేవ్ స్టార్ట్ అయింది, మీరు అందరూ కూడా గమనించారు. మేము అసలు క్యాంపెయినింగ్ పోయి ఆ మీటింగులు పెట్టారంటేనే మా నాయకులే భయపడే పరిస్థితి వచ్చింది ఒక స్టేజీలో. కేవలం అదే కారణం. ఏమ్మా కొంచెం పెద్దగా మాట ఉంచుకోలేమ్మా. మేము ఫస్ట్ నుంచే చెప్తున్నాం, మేము ప్రజాబలం మీదే ఎన్నికల పోరాటం చేస్తున్నాం. వేరే పార్టీలలాగా మేము వేరే కుతంత్రాలు చేయాల్సిన అవసరం మాకు లేదు. మాకు ప్రజల మద్దతు ఉంది. 2019 ఎలక్షన్లను చూసాం, ఇప్పుడు కూడా ఎలక్షన్లకు ముందే చెప్పాం మాకు ఎంత మెజారిటీ రాబోతుందో కూడా చెప్పాం. దానివల్ల నువ్వు చెప్పింది నిజమైతే ఇంకా మెజారిటీ పెరిగే కార్యక్రమం ఉండాలి, కానీ మాకు అటువంటి వాటి మీద నమ్మకాలే లేవు అండి. దొంగ ఓట్లు వస్తే ఎంతమంది వేస్తారండి, ఎన్ని చోట్ల ఓట్లు వేస్తారు? అధికార యంత్రాంగం అంతా చూస్తుంటుందా? వాళ్ళ ఏజెంట్లు, వాళ్ళ పార్టీ ఏజెంట్లు ఉండరా? ఇవన్నీ సాకులు ఎత్తుక్కునే పార్టీలకి ఓటమిని ముందే అంగీకరిస్తూ చెప్పుకోవటానికి వాళ్ళు అవి నిందలేసే కార్యక్రమం చేస్తారు. ఎక్కడైనా ఒకటి ప్రూవ్ చేయమనండి, ఒక మా కార్యకర్త దొంగసినట్టు పట్టుకున్నట్టు చూపించమనండి, ఎక్కడ దాఖలాలు లేవు కదా. సో వాళ్ళకి ఓటమి ముందే తెలుసు కాబట్టి దాన్ని ఏ విధంగా ప్రతిఘటించాలి, దాన్ని ఏ విధంగా పక్కదారి పట్టించాలి అనే దాంట్లో భాగంగా చేసే కార్యక్రమాలు అయ్యి అక్రమాలు ఏం జరగలేదని ఎలక్షన్ కమిషన్ చెప్పింది. కోర్టు కూడా డెఫినెట్గా మారుతుంది, డెఫినెట్గా మా పార్టీకి మా పాలనకి మద్దతు ఇంకా బాగా తెలియజేస్తున్నారనే సంకేతాలు వస్తున్నాయి కాబట్టే కదా మేము చెప్తుంది. అందుకే కదా కృతజ్ఞతలు కూడా చెప్తున్నాం. ముఖ్యమంత్రి గారి పాలనకి, సంక్షేమ అభివృద్ధి పాలనకు వాళ్ళు మద్దతు ఇవ్వటంగా కాక ఇంకా బాగా అమలు చేసే విధంగా చేయండి అని కూడా మాకు సంకేతాలు ఇస్తున్నారు. తప్పకుండా ముఖ్యమంత్రి గారు అభివృద్ధి చేసే సంక్షేమ పథకాలకి, అభివృద్ధి పథకాలకి యాక్సెప్ట్ చేసి ఈ యాక్సెప్ట్ చేశారు కాబట్టే ఈ మెజారిటీ వస్తుందని మేము 100% నమ్ముతున్నాం. కానీ మీరన్న పాయింట్లో కూడా మేము ఇంతకన్నా ఎక్కువ మెజారిటీ ఎక్స్పెక్ట్ చేసాం. రాకపోవటానికి కారణం కరోనా, సెకండ్ వేవ్ ఆఫ్ కరోనా సెకండ్ వీక్లోనే స్టార్ట్ అయింది కాబట్టి పోలింగ్ శాతం తగ్గిపోయింది. మీరే గమనించండి, ఇందాకనే చెప్పాను నేను పోలింగ్ శాతం లాస్ట్ టైం ఎంత అయింది, ఈసారి మొత్తం పోలింగ్ శాతం 64.42 అయింది.
Whereas in 2019 elections, polling shatam 72 Tirupati parliament election. I think close to 78 వచ్చింది. దట్స్ వాట్ అక్కడే మీకు 10% మోర్ దాన్ 10% డిఫరెన్స్ ఉంది. మేము దాంతో కంపేర్ చేసుకుని తప్పకుండా ఆ శాతం ప్రకారం పోలింగ్ జరుగుంటే ఈరోజు జరిగిన కౌంటింగ్ ప్రకారం లెక్కేసుకున్నా దగ్గర దగ్గర 4 లక్షల చిల్లర 5 లక్షల దాకా మెజార్టీ వచ్చింది ఎదురు. సేమ్ అదే ప్రపోర్షన్ ఒకటి తీసుకుంటే ఏం లేని ఉన్నాయి యాడ్ చేయాల్సిన పనులు. దాని ప్రకారం జరగలేదు కదా పోలింగ్. పోలింగ్ శాతం గణనీయంగా పడిపోవడానికి కారణం కరోనా. మా చెప్పాను కదా క్యాంపెయినింగ్లోనే మా నాయకులు ఆ మీటింగులు అడ్రస్ చేస్తుంటే మాకే భయం వేసేది. జాగ్రత్తగా ఉండండి మేము చెప్పే పరిస్థితి. ఏదేమైనా ఇది మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ అభివృద్ధి పాలనకి 78% లాస్ట్ మీరు కరెక్ట్గా చెప్పారు. సో తీర్పుగా మేము భావిస్తున్నాం తప్పకుండా ఇంకా రాబోయే కాలంలో ముఖ్యమంత్రి గారి అభివృద్ధి పథకాలు సంక్షేమ పథకాలు ఇంకా బాగా మెరుగుగా అమలవుతూ మా కార్యకర్తలు మేము అందరం కలిసి పని చేస్తామని సందర్భంగా తెలియజేస్తాం. దగ్గర దగ్గర 3 లక్షలు దాటుంది అనుకుంటాం ఇప్పుడు జరుగుతున్నా. ఈ రోజు ఇప్పుడు జరుగుతున్న కౌంటింగ్ ప్రకారం మాకు దగ్గర దగ్గర 3 లక్షలు మెజార్టీ వచ్చేసి కాలేదు ఇంకా కొన్ని అయిపోయిందా ఎంత వచ్చింది నెల్లూరులో ఇంకా నెల్లూరులో 4 నియోజకవర్గాలు ఒకరు గూడూరు ఉంది గూడూరు ఉంది సూళూరుపేట ఉంది గూడూరులో అయితే ఇంకా 14 వార్డులు 14 రౌండ్లు ఉన్నాయి. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ 3 లక్షల మెజార్టీ అజిటీ ఇప్పుడు వస్తుంది. ఆ 15% శాతం కనుక పోలింగ్ వచ్చుంటే డెఫినెట్గా మెజార్టీ ఓటర్లు మన ఊళ్ళే ఉంటుంది. జరిగిన పోలింగ్లో కూడా 56% మాకు వచ్చింది. పోలింగ్లో 56% మాకు వచ్చింది. ఆ శాతం వేసుకున్నా కూడా మాకు 4 లక్షల ప్లస్ వస్తుంది. సో అందువల్ల ప్రజలు ఇచ్చిన తీర్పు బ్రహ్మాండమైన తీర్పు ఇచ్చారు. కాకపోతే పర్సంటేజ్ తగ్గడానికి మా మెజార్టీ తగ్గడానికి ప్రధాన కారణం దానికి కారణం కోవిడ్ సెకండ్ వేవ్ స్టార్ట్ అయింది కాబట్టి ప్రజలు కొంచెం మా వాళ్ళు అగ్రెసివ్గా తిరగలేకపోయారు. మా కార్యకర్తలు కూడా ప్రజలు కూడా కొంచెం భయానికి లోనైన సందర్భాలు ఉన్నాయి. ఈరోజు కూడా పరిస్థితి అట్లనే ఉంది. రాష్ట్రంలో మనందరూ చూస్తున్నాం కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ప్రజలు బయటికి రావడానికే భయపడుతున్నారు. ఓకే అట్లా అట్లాంటి పరిస్థితి ఏం లేదు. ఇప్పుడు వేసిన ఓట్లు కూడా సీఎం గారిని చూసే కదా వేశారు. ఇప్పుడు పడ్డ ఓట్లు కూడా ఇందాకనే నేను ఇందాకనే చెప్పడం జరిగింది. ఇంకా బాగుండేది కానీ రాకపోవటమే మంచిదని మేము అందరం కూడా భయపడ్డాం. ఎందుకంటే కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా స్టార్ట్ అవుతున్న టైంలో సీఎం గారు వచ్చి పబ్లిక్ మీటింగ్ పెట్టుంటే ఎంతమందికి ప్రాణాలకు ముప్పై ఉండేది కరోనా వ్యాక్సిన్. సో దాన్ని అరికట్టగలిగామని మాకు సంతోషంగా ఉంది. ఎందుకంటే మాకు ఇక్కడ గెలుపుకే ఇబ్బంది లేదు. మా అభ్యర్థి నామినేషన్ వేసిన రోజు గెలిచిపోయాడు. ఓన్లీ సమస్య మెజార్టీ. ఆ మెజార్టీ కొంత అటు ఇటు అయినా పెద్ద ఇబ్బంది ఏమి లేదు. మనం ప్రజలు క్షేమంగా ఉండటం కావాలనేది మా ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఇక్కడ. నమస్కారం.